సో ఈరోజు తమిళనాడు పరిసర ప్రాంతంలో నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఉంది. ఈ ఆవర్తన ప్రభావంతో రానున్న 24 గంటల్లో అల్పపీడనమే ఏర్పడనుంది. ఈ అల్పపీడనము బలపడి మరి 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ప్రస్తుతం అల్పపీడనంగా మారిన తర్వాత ఈశాన్య దిశగా కదులుతూ మధ్య బంగాళాఖాతంలోనికి వాయుగుండంగా మారే అవకాశం ఉంది. వాయుగుండంగా మారిన తర్వాత కూడా దాని యొక్క గమనం అనేది ఈశాన్య దిశగా కదిలే అవకాశం ఉంది. దీని ప్రభావం వలన మన ఆంధ్ర రాష్ట్రం మీద మాత్రం తేలికపాటి వర్షం మాత్రమే ఉంటుంది. ఎప్పుడైతే పొడి వాతావరణం ఉంటుందో మనకి టెంపరేచర్స్ మళ్ళీ గ్రాడ్యువల్గా పెరుగుతాయి. ఇప్పటి వరకు కూడా 37-38 అలా టెంపరేచర్స్ రికార్డ్ అయిన పరిస్థితులు ఉన్న మన ఆంధ్ర రాష్ట్రంలో మరి కొద్ది 2 రోజుల్లో ఏంటంటే టెంపరేచర్స్ పెరుగుతాయి. ఈవెన్ మోర్ దెన్ 40 అరౌండ్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. మార్నింగ్ అంతా టెంపరేచర్స్ ఉంది, ఆఫ్టర్నూన్ 1 లేదా 2 చోట్ల క్లౌడ్ డెవలప్ అయ్యి తేలికపాటి వర్షాలు కూడా ఉండే అవకాశం ఉంది. 1 లేదా 2 చోట్ల మాత్రమే ఉంటాయి. ఎక్కడైతే ఈ యొక్క క్లౌడ్ డెవలప్ అయ్యి ఉరుములు మెరుపులతో కూడినటువంటి చల్లులు ఉంటాయో అక్కడ మాత్రమే ఈదురుగాలులు ఉంటాయి. ఈదురుగాలుల యొక్క వేగము గంటకు 30 నుండి 40 వరకు ఉండే అవకాశం ఉంది. రానున్న 5 రోజులు కూడాను ఈ యొక్క తేలికపాటి వర్షాలు 1 లేదా 2 చోట్ల ఉంటాయి. అలాగే మార్నింగ్ పగటి ఉష్ణోగ్రతలు కొంచెం పెరగడానికి కూడా అవకాశాలు ఉన్నాయి.